డబ్బులు పెట్టకుండా, ఎలాంటి మనీ వేస్ట్ చేయకుండా కంపోస్ట్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఎరువులు అనేది, ఇది మనకి ఇంట్లో చెట్లు ఉన్నా కానీ లేకపోతే కుండీల్లో తొట్లలో చెట్లు ఉన్నా కానీ ఇలా సింపుల్గా తయారు చేసుకోండి. దీనికోసం నేను తీసుకుంటున్నాను. సో మనం ఇంట్లో కిచెన్లో కూరగాయల కోసం కర్రీస్ చేయడానికి మనకి నార్మల్గా చెత్త అనేది వస్తుంది కదా, సో వాటితో ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. మనం అనవసరంగా బయట డబ్బులు పెట్టి కంపోస్ట్ కొనే బదులు ఎలాగో మనం ఇంట్లోనే ఇలా మనకి వేస్టేజ్ అనేది మనకు ఉంటుంది కదా, దీంతోనే ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అదే ఎలాగో ఇప్పుడు చెప్తాను. మనం నార్మల్గా రెగ్యులర్గా కర్రీస్ చేయడానికి కూరగాయలు కట్ చేసినప్పుడు ఇలా వేస్ట్ అనేది మనకి ఇలా ఉంటుంది. లేకపోతే మనకి ఏమంటారు, ఆనియన్స్, నేనైతే మంత్లీ మంత్లీ ఆనియన్స్ క్లీన్ చేస్తూ ఉంటాను. సో నేను ఆనియన్స్ క్లీన్ చేసినప్పుడు ఇంత చెత్త వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన వాటిని ఒక 3-4 డేస్ మీరు స్టోర్ చేశారనుకోండి, 3-4 డేస్ కర్రీస్ చేసినప్పుడు మిగిలిన ఈ వేస్టేజ్ ఇదంతా, సో మనకి ఇంత మిగులుతుంది. సో ఇలా మనం మన ఇంట్లో న్యూస్ పేపర్స్ అలా ఉన్నా కానీ అవి కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి కవర్స్ లాంటివి యాడ్ చేయొద్దు అన్నమాట. ఓన్లీ న్యూస్ పేపర్ పేపర్స్, మనకి పేపర్స్ ఉంటాయి కదా, పేపర్స్ రిలేటెడ్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. వీటితో మనకు కంపోస్ట్ అనేది చాలా బాగా తయారవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఓకే, దీనికోసం నేను మొదటగా ఒక పూలకుండి తీసుకుంటున్నాను. దీంట్లో కొత్తగా తీసుకొచ్చిన మట్టి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ వేస్టేజ్ అనేది ఉంది కదా, సో ఇందులో మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం లోపల పెట్టేసి పైనుంచి మళ్ళీ మట్టి కప్పుతున్నాను. సో ఇలా మనం మొత్తం లోపల వరకు, అంటే మనం మట్టి మొత్తం లోపల వరకు మిక్స్ అయ్యేలాగా ఇలా గుంతలు తీసి ఇదంతా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ మొత్తం పూల ఈ కుండి మొత్తం మట్టి కింద పోసేసి, ఈ మన చెత్త ఉంది కదా, ఈ చెత్త అనేది మొత్తం కింద పోసేసి పైనుంచి కూడా మనం మట్టి అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక మనకి 15 డేస్ లేకపోతే 20 డేస్లో మనకి మట్టి అనేది మొత్తం కుళ్ళిపోయే లోపల మనకి కంపోస్ట్ అనేది తయారవుతుందన్నమాట. సో నేను ఇప్పుడు ఇలా 2 కుండీల్లో తయారు చేసుకుంటున్నాను. ఇలా చేసేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. సో రోజు మనం ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఒక 20 డేస్ అలా అయ్యేసరికి మనకి చేంజ్ అవుతుంది, మనకి ఆ కంపోస్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఉన్న చెట్లన్నిటికీ నేను ఇలా చేసిందే అండి. మనము ఇలా ఒక తొట్టికి ఒకసారి చేసామంటే సో చాలా నెలల వరకు మనకి మళ్ళీ మళ్ళీ దీన్ని కదపడం అవసరమే లేదు. సో చూడండి, ఇక్కడ పుదీనా పెట్టాను, గోంగూర పెట్టాను, అలాగే చూడండి గోంగూర కాయలు కూడా వచ్చేసాయి, అలాగే వాము చెట్టు కూడా పెట్టాను. ఒక్క తొట్టిలోనే 2 చెట్లు 3 చెట్లు పెట్టాను. ఇక్కడ చూడండి అలోవేరా, ఇది వచ్చేసి సబ్జాకు చెట్టు, సైదాకు చెట్టు అంటారు కదా అది, ఇక్కడ ఇంకొక అలోవేరా పెట్టాను. సో ఇవన్నీ నేను ఇలా కంపోస్ట్ తయారు చేసి పెట్టినవే. మనం ఒక్కసారి మనం తయారు చేసుకుంటే ఒక కుండీకి సరిపోతుందండి. సో ఇలా అపార్ట్మెంట్స్లో ఇలా మట్టి లేకుండా ఉన్న వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇంటి ముందు మట్టి ఉన్న వాళ్ళకైతే ఈ కంపోస్ట్ వల్ల ఇంకా విపరీతంగా చెట్లు పెరుగుతాయి. మీరు ఏ చెట్లు అంటే ఆ చెట్లు వేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. నేను ఇలానే రెగ్యులర్గా చేస్తాను, అందుకే ఈ చెట్లు అనేవి ఇంత గుబూరుగా చాలా ఎక్కువగా వస్తాయి. సో ఇది న్యాచురల్గా ఇంటి దగ్గర చేసుకునే కంపోస్ట్ కాబట్టి మనము తినడానికైనా మనం ఏమైనా కూరగాయలు వేసుకున్నా కానీ చాలా బాగా కాస్తాయి. ఇది మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.